హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ రెసిపీ ఏంటంటే కాజు కీమా మసాలా కర్రీ. ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి కాజు కీమా కర్రీ ఏ విధంగా తయారు చేద్దామో చూద్దామా? చూడండి, అలా తీస్తుంటే ఈ కర్రీ ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మటన్ కీమాని మ్యారినేట్ చేసుకుని దానికి ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా కూడా వేసి మగ్గనివ్వాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి కావాల్సినవి దోసపప్పు, నువ్వు పప్పు, జీడిపప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ఎండు కొబ్బరి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇవి పేస్ట్ అయిన తర్వాత ఈలోపు మనం ఒకసారి టమాటా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. టమాటా బాగా మగ్గింది. ఈ పేస్ట్ను ఇందులో యాడ్ చేసేద్దాం. ఇది బాగా వేగిన తర్వాత మనం కీమాను కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అది వచ్చిన తర్వాత ఈ కీమాను మసాలాలో వేసుకుందాం. ఇది కూడా వేసి బాగా మగ్గించాలి. బాగా ఉడికిన తర్వాత కారం, సాల్ట్, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసి మగ్గనివ్వాలి. కొత్తిమీర కూడా వేసి దించేసి 2 మినిట్స్ ఆగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని గార్నిషింగ్ చేసుకుంటే కాజు కీమా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.